పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పెట్రోల్ బంకు ఎదుట పలమనేరు పట్టణం గంగవరం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు आदेश मेरे को अदे विधा పలమనేరు మాజీ మంత్రివర్య అమర్నాథ్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఇది ఒకటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్ని రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలో ఈ ఒక ప్రభుత్వంలో 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పెట్రోల్ కి డీజిల్ కు పక్క రాష్ట్రానికన్నా తేడా ఉంది అనేసి చెప్పడం జరిగింది. నేను గాని అధికారంలోకి వస్తే వాట్ ని రద్దు చేస్తాను, పెట్రోల్ డీజిల్ పైన ఉన్న వాట్ ని వెంటనే రద్దు చేస్తాను అనేసి ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వము దీపావళి పండుగగా కానుకగా పెట్రోల్ పైన 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు తగ్గిస్తే కనీసం దాన్ని కూడా పట్టించుకోకుండా ఇంకా 14 కోట్లు ఖర్చు పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఏమనేసి మేము తగ్గించము అనేసి. దయచేసి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ప్రజలు చాలా అవస్థలు పడతారు, వ్యాపారము చాలా ఇబ్బంది గుండుపడతాయి. అంతేకాకుండా రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువులు ఆటోమేటిక్గా పెరుగుతూనే పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి తగ్గాలి అంటే ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలి. ఈరోజు రైతులు కూడా ట్రాక్టర్ నడపాలన్నా పనిముట్లు వాడాలన్నా కూడా డీజిల్తో ఎంతో అవసరం ఉంది. అలాంటిది కూడా ఇలాంటి డీజిల్ రేటు పెరగడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గొచ్చి పక్క రాష్ట్రాల్లో దాదాపు 17 రూపాయలకు తేడా ఉంటే కనీసం మన రాష్ట్రంలో దానికన్నా ఎక్కువ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు 98 పైసలు పెట్రోల్ ఉంటే అదేవిధంగా డీజిల్ 97 రూపాయలు ఉంది. అదే పంజాబ్లో తీసుకుంటే 94 రూపాయలు డీజిల్ ఉంటే పెట్రోల్ ఉంటే డీజిల్ 80 రూపాయల 90 పైసలు ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 95 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే 86 రూపాయలు డీజిల్ ధర ఉంది. ఈ విధంగా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ను తగ్గిస్తే ఈ యొక్క ప్రభుత్వము అసలు ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా, ప్రజల యొక్క బాధలు పట్టించుకుంటున్నారా లేదా అనేసి కూడా మాకు తెలియడం లేదు. కేవలము అన్ని రేట్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల యొక్క ఇబ్బందిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి ఏమాత్రం చొరవ చూపకపోగా నిశ్చితంగా మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేది లేదు అని చెప్పేసి ప్రకటన చేయడం అంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఆ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నారా లేదా చూడాల్సినటువంటి బాధ్యత నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కకు వెళ్ళిపోయింది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడబలుక్కొని ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ భారాలు మోపుతున్నారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనంగా ఈరోజు మనం చూడొచ్చు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రంలో దేశంలో ప్రజలని ఇబ్బంది పెట్టేదానికోసమే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏ ఒక్కటి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం మూకుమ్మడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి నిరసనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలకి ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కదానికి అడిగినా అడగకపోయినా ఈయన చేతులెత్తి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మేము అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలే కాకుండా పక్కలో ఉన్నటువంటి పక్కలో కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఒక్కసారి ప్రజలకు ఎంత భారం తగ్గించిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అడిగి తెలుసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎక్కడ మంచి పనులు జరుగుతున్నా వాటిని తెలుసుకొని ఆ కార్యక్రమాలను మన రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఎక్కడైనా ఉంది. గతంలో మీ నాన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే మంచి పథకం అని చెప్పేసి అమలు చేశారో ఆ విధంగా ఇప్పుడు కూడా మీరు కూడా పక్క రాష్ట్రాల్లో ఎవరైనా సరే ప్రజలకి న్యాయం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాటన్నిటిని దిగుమతి చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా